नमस्ते वेलकम टू वीएस 9 న్యూస్ ఘనంగా బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి వేడుకలు విద్యుత్ కరెంట్ కోసం రోడ్డెక్కిన ప్రజలు అధికారుల హామీతో నిరసనను విరమించిన ప్రజలు గిద్దలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి అని కొనియాడిన టీడీపీ నేతలు कर्नूल जिला कोडमूर नियोजकवर्गम बहुजन समाज पार्टी आध्वर्यंलो महात्मा ज्योतिराव पूले वेडुकलु इक डिटेल्स चूस्ते भारत देशंलो मोट्टमोदटि निजमैन महात्मडु ज्योतिराव पूले अनि बहुजन ऐक्य वेदिक एर्रगोंडपालेम नियोजकवर्ग अध्यक्षुलु कोटा डेविड अन्नारु अंबेडकर सेंटर्लो बहुजन ऐक्य वेदिक आध्वर्यंलो महात्मा ज्योतिराव पूले 131वा वर्धंति संदर्भंगा आयन चित्रपटानिकि पूलमालनु वेसि घनंगा निवाळुलु अर्पिंचारु दलित महात्मा ज्योतिराव फुले जोहर महात्मा ज्योतिराव फुले जोहर महात्मा ज्योतिराव फुले वर्तिल लाल बहुजन ऐक्यता वर्तिल लाल बहुजन ऐक्यता वर्तिल लाल बहुजन ऐक्यता ప్రకాశం జిల్లా అడ్డవీడు మండలం మాగటూరు గ్రామంలోని కృష్ణానగర్ ప్రజలు రోడ్డెక్కారు తమ గ్రామంలో 4 రోజుల నుంచి కరెంటు లేదని 10 రోజుల నుంచి మంచినీరు రావటం లేదంటూ నిరసనకు దిగారు కంభం నుండి అడ్డవీడు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు అడ్డగించి రాస్తారోకో చేశారు దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసనను విరమించారు टीचर అదొకటి సమస్య ఈ అల్పాయన పిలిపించి లైన్ లేన బాగాలే ఇప్పటికి 500 ఇంటికేసుకొని 5000 అయినాయి ఆ ట్రాన్స్ఫర్ అది చెప్పము కాలిపోయింది అది ఖచ్చితంగా కరెంట్ గాని లేదు సార్ కరెంట్ గాని లేదు మూడు ఫేస్ ఉంది అది కానీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం పూలే పార్కులోని మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానేష్ అవలి మరియు బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో కుల లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తిని, కులం పేరుతో తరతరాలుగా అడుగడుగున అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి హక్కుల కొరకు రాజీలేని పోరాటం చేసి మహాత్మా అని బిరుదు పొందిన మొట్టమొదటి వ్యక్తి పూలే అని అన్నారు. पूले अमर रहे ज्योतिराव पूले अमर रहे ज्योतिराव पूले जोहार ज्योतिराव पूले जोहार ज्योतिराव पूले जोहार ज्योतिराव पूले अमर रहे ज्योतिराव पूले अमर रहे ज्योतिराव पूले కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు జయరాజు ఆధ్వర్యంలో పూలేకు ఘన నివాళులర్పించారు. ఆనాడు స్త్రీల పట్ల సమాజం పట్ల ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలని అన్నారు. కావున ఇలాంటి వారి మహోన్నతమైన వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో మంచిదని అన్నారు. ఈ రోజు ఆయన వర్ధంతిలో మనం కడుపు కలుసుకొని ప్రతి ఒక్కరూ ఆయన యొక్క చేసిన మహాకార్యాలను బట్టి ఆయన ఈరోజు మన దళితులకు అదేవిధంగా మన ఆయన అంటచబుల్కి మన ఆయన ఒక సోషల్ రిఫార్మ్ తీసుకొచ్చినాడు. ఏ సోషల్ రిఫార్మ్ అంటే ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా ఈ యొక్క సమాజాన్ని, ఈ సమాజంలో జరిగే అన్యాయాలని ఎదిరించాలని, ఆయన యొక్క తన జీవితాన్నే మన దళితుల కోసం, మరి ఆడబిడ్డల కోసం, ఆడపడుచుల కోసం ఆయన త్యాగం చేసినాడు. ఎంతోమందికి చదువు విద్య మరి ఆయన చెప్పించడం జరిగింది ఆ రోజు. ఈ యొక్క బహుజనులు ఈరోజు మరి ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆయన సిద్ధాంతాన్ని జ్యోతిరావు పూలే గారిని మర్చిపోయి ఈ పార్టీల యొక్క ముసుగులో మాయలో పడి వారి యొక్క తండ్రిని, ఆయన ఒక మహాపిత అటువంటి ఆయన తండ్రిని మర్చిపోయి వీళ్ళు ఏ పార్టీలు ఇచ్చే ఒక నినాదాలకి అమ్ముడుపోయి సొంత తండ్రినే వాళ్ళు ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పితామహుడు ఎలా అయినాడంటే ఆయన యొక్క ఆశీర్వాదనీయులైనటువంటి జయంతి వర్ధంతి రోజు నాడు, ఈరోజు పూలే గారి వర్ధంతి 131 సంవత్సరం ఆయన మరణదినం ఈరోజు మనం వినుకున్నాము. అలాగే మన నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఇటువంటి అనగారినటువంటి, అణచివేతకు గురి అయినటువంటి ప్రజల కోసమే ఈ పూలే గారు ఎంతో సోషల్ వెల్ఫేర్గా ఆయన జీవితాన్నే అంకితం చేసి ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, ఈరోజు మైనారిటీలు కానీ బీసీలు కానీ ఏదో వాళ్ళ యొక్క పబ్బం గడపడానికి అగ్ర కులాల దగ్గర బానిసలై బతుకుతున్నారు. అయితే ఆ విధంగా కాకుండా ఆయన ఈ పరిస్థితిని ఆనాడు జ్యోతిరావు పూలే గారు ఆనాడే గ్రహించి ఎన్నో రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీ సేవలను ఆయన ఈ సమాజం కోసము, ఈ బహుజనుల కోసము ఆయన చేసిన త్యాగము, ఆయన జీవితం యొక్క త్యాగము, ఆయన భార్య సావిత్రిబాయి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమం, మొట్టమొదటిగా మహిళలకు ఎంతో సేవ చేసి ఆమె ఈ భారతదేశంలోనే ఒక మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలుగా, ఒక మహిళల చదువు ఉద్దేశంతో ఆమె ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మహిళలు చదువుకోవడానికి మొట్టమొదట స్టెప్ ఇవ్వడమే సావిత్రిబాయి గారు. అంటే ఎవరు, ఈ జ్యోతిరావు గారి భార్యనే. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఇటువంటి పెద్ద మహానాయకుల యొక్క శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకొని ఇంకా రాబోయే ముందు జయంతి కానీ, ఇటువంటి వర్ధంతులు కానీ అనేకమైనటువంటి రీతిలో మనం నాయకులమై ఈ యొక్క సేవా కార్యక్రమాలను కొనియాడి మన యొక్క భావితరాలకు తెలియజేస్తూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. ధన్యవాదములు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం రామంతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు వారి ఆవేదనను వెలిపించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాము పడిగాపులు కాస్తున్నామని, అగ్రవర్ణాలకు చెందిన ధాన్యం కొనుగోలు చేస్తున్నారు తప్ప తమ ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఎట్లుందంటే సంచులు వస్తే చినిగిపోయినాయి. చినిగిపోయినాయి నింపాలంటే ట్రాక్టర్ కావాలి. ట్రాక్టర్ వచ్చేటందుకు వాళ్ళు టైం పెడుతురు. ఇయ్యాల పోదామానికి మేమే ఇయ్యాలి. ట్రాక్టర్ నింపకపోయిన దానికి మేమే ఇయ్యాలి. అట్లా 5,000 ఇప్పుడు అవి 10,000 దాకా అయితే సర్పంచ్ రాలే ఎవరు రాలేదు. మేము అండగోషన్ నుంచి ఎవరు పక్కలేదు. 3 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాడు. ఈడ ఇప్పుడు ఐకేపు నవీన్ పెట్టిస్తామని రా ఆయన కూడా వచ్చి చూడ. వీడికి ఎవరు రా ఇప్పటి వరకు అయితే ఎవరు రాలే. 11 అవుతుంది ఇప్పటికి కూడా ఎవరు రాలే. ఎవరు రాలే. ఇది కాదా మళ్ళా నేర్పుతున్నాము నొక్కుంటా. ఇప్పుడు చిరుకులు వస్తే తడి అవుతాయి నానిపోతాయి. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కావాలి. అసలు అవ్వాలంటే తెచ్చుకుంటాము కానీ ఇప్పుడు ఇక్కడికి వడ్లు అయితే పోవాలి కదా. ఆడెప్పుడు ఖాళీ అయితే నిలబడాలి. ఇట్లా మళ్ళీ ఏదేంటి టోకెన్ సిస్టమ్ అంటే అమ్మడి వచ్చినప్పుడు నువ్వు రామ్మా అని అంటారు. ఆ నంబర్ వచ్చినాక నిలబడాలి కదా. మనం ఇప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా మళ్ళీ ఇప్పుడు ముందల పోయిన వాళ్ళు మేము పోతున్నాం మేము పోతున్నాం అంటే మేము ఉండాలి. అంట కాలేదనుకో మళ్ళీ రావాలి. మళ్ళీ రేపాయలున్నా మళ్ళీ మాకు ఎక్కడికి వెళ్ళి కాంట కావాలి తీసుకుపోవాలంటే. మాకు పోయినసారి నుంచి కూడా మేము 4 కలిసి చిన్న కాంటనైనా తెచ్చుకొని పెట్టుకుందాం రా అని చెప్తున్నాం. మేము అట్లా అనుకుంటున్నాం. అందరి పోయినాక దేవులాడు దేవులాడు ట్రాక్టర్ పిలుచుకొని ఉండేలేని సంచులు తెచ్చుకొని నింపుకొని అమ్మాలి ఇన్నో అన్న బతిమలాడి కూళ్ళు పెట్టుకొని అప్పుడు తీసుకపోతే చివరికి పోతున్నాయి. మళ్ళీ 5 రోజులు మళ్ళీ ట్రాక్టర్ కిరాయి 4 రోజులు ఉంటే 4,000 మళ్ళీ టిఫిన్ ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. మాకు పండియందే బెటర్ ఏమో అనిపిస్తుంది. అట్లా చాలా ఇబ్బంది ఉంది. వెంటనే లింగారెడ్డిపల్లిలోని ఈ ఒడ్లు కొనుగోలు చేయాలని బీజేపీ తరపు నుంచి రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్బర్ నగర్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆధ్వర్యంలో కొండల రాజేందర్ కుమార్ ఘనంగా నిర్వహించారు. గ్రామం అభివృద్ధి కొరకే అనేక పోరాటాలు చేసిన ఘనత అక్బర్ నగర్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఉందని ఈ సందర్భంగా ఇది చాలా గర్వమని తెలిపారు. జన్మదిన వేడుకలు నా అక్బర్నగర్ ఇంటెలిజెన్స్ కమిటీ తరఫున, అదేవిధంగా ఇతరుల బయట వాళ్ళు కూడా అందరూ కూడా నా మీద ప్రేమతోటి ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిరోజు నాకు వినంటే ఉండి ఏది జరిగినా కూడా మంచి కానీ చెడు కానీ ఏది కానీ జరిగినా కూడా ఒకవేళ అక్బర్ నగర్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఉన్న సమస్యల మీద మేము పోరాడుతున్నాం. అదేవిధంగా మంచి చెడుల విషయంలో కూడా మేము పోరాడుతున్నాం. అదే విషయంలో మా ఇంటి విషయంలో కూడా ఎవరికి ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా కూడా మేమందరం కూడా చెదడు బాదడుగా వండుకుంటూ మా ఒక గ్రూప్ను ఈరోజు వరకు దరిదాపు 1 సంవత్సరంన్నర నుంచి మేము కంటిన్యూ చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి కూడా ఇబ్బందులు లేవు. ప్రతి ఒక్కరు కూడా దరిదాపు 100 నుంచి 120 మంది వరకు కూడా మాకు సహకరిస్తారు. మేము ఏ విషయంలోనూ అందరం కూడా ఐకమత్యంతో మేము ఎదుర్కొంటూ ఎవరికి కూడా ఆపదలు ఉన్నా కూడా మేము అందరం ముందు నుండి కొట్లాడుతామని చెప్పేసి ఈ గ్రూప్ విషయంలో కూడా ఎలాంటి అవకతవకలను కూడా మేమందరం కలిసి సమకూర్చుకొని అందరం కలిసి మాట్లాడుకొని ఏ విషయంలో ఉన్నా కూడా ముందుండి ప్రతి ఒక్క విషయంలో కూడా నా పెద్దలు చాంద్ పాషా డాడీ గారు కానీ మన చంద్రయ్య మామ కానీ అదేవిధంగా నా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సక్సెస్ నాది కాదు సక్సెస్ ఇది నాది కాదు సక్సెస్ ఇది నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. అందులో కొంతమంది
మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 32వ డివిజన్ కార్పొరేటర్ మరి భావన సతీష్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని నిర్ణయించిన వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలిపారు. జీపీ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పద్మిని పాలిక్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాట్లు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్రా జగదీశ్వర్ గౌడ్ కేసి మూర్తి తెలిపారు. అవేర్నెస్ క్రియేట్ చేయడం నిజంగా కూడా చాలా సొసైటీలో ఈ మాత్రం బాధ్యత ఏదైతే అందరికి కూడా ప్రత్యేక గిత్తపర మండల స్వామి టెంపుల్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు 32వ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. అన్న, మీరు ఈ ప్రోగ్రామ్ని చాలా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వివిధ ఉన్నారో నేను ప్రత్యక్షంగా నేనే సాక్షి. మీరు గత కొన్ని వారాలు ఇది ఒక మంచి కార్యక్రమంగా చేయాలని చెప్పేసి మంచి సంకల్పంతో చేస్తున్నారన్న, మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ డివిజన్ ప్రజలకు మీరు తోడ్పడతారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తాను. కరీంనగర్ పట్టణం కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక విప్లవానికి పునాదులు వేసిన ఉద్యమకారుడు, బానిసత్వంలోని ప్రజలకు బతుకుబాట చూపిన ఆదర్శ నాయకుడు, సంఘ సంస్కర్త, ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి నేటి సమాజానికి దిక్సూచి అని, సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడని అన్నారు. ఈరోజు ఇంద్రో పూజ గారి వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా శుభ నిధానం. మా యొక్క బీసీ సంఘం భవన్లో ఈరోజు వర్ధంతి జరుపుకోవడం జరిగింది. సామాజిక విప్లవానికి పునాదులు వేసిన ఉద్యమకారుడు, బానిసత్వాన్ని ప్రజల భక్తులు వెలుగు నింపిన దిక్చూచి జ్యోతిబాబు పూలే గారి వర్ధంతి జరుపుకోవడం బాధాకరమైనప్పటికీ ఈ యొక్క మహనీయులు మళ్ళీ పుట్టి బానిసత్వాన్ని పోగొట్టాలని చెప్పి ఈ యొక్క భారతదేశ ప్రజలను అణగారిన బ్రతుకుల్లో వెలుగు నింపాలని జోహార్ జోహార్ జ్యోతిబాబు పూలే జోహార్ జ్యోతిరావు పూలే జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే జోహార్ జోహార్ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి రాజశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఇదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఉంటామని అధికారులు తెలిపారు.
ప్లస్ పవర్స్. తరఫున బీఎస్సీఎస్ సెంటర్లకు విజిట్ చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భువనేశ్వర్లు కానీ రేట్ కానీ మాయచర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని సెంటర్ ఇన్ఛార్జ్ అతను ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్ చూస్తే అమర్ పట్టణం మామిడిపల్లిలోని సెయింట్ పాల్ హైస్కూల్లో నిజామాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రఘు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని ఆయన అన్నారు. కరోనా కారణంగా సుమారు 2 సంవత్సరాలు క్రీడలకు దూరమైనటువంటి విద్యార్థులు ఈ టోర్నమెంటుతో పండుగ వాతావరణాన్ని ఏర్పరిచారని అన్నారు. ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది మనము కరోనాలు వీటితో ఇబ్బంది పడుతూ ఒకరికొకళ్ళం మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకరితో ఒకళ్ళం మాట్లాడాలి అంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఏమో ఆయన దగ్గర ఆయనకి ఏం కరోనా ఏమున్నదో అనే పరిస్థితి నుండి ఇప్పుడు మనము ఈ స్థాయికి వచ్చేసి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఆ టోర్నమెంట్కు మీరంతా ఆర్మూర్కి వచ్చి పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో కొన్ని కొన్ని మనకు టోర్నమెంట్ జరిగినప్పుడు విద్యార్థులకి అంటే క్రీడాకారులకు అన్ని ఇంటి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు ఉండకపోవచ్చు. లేకున్నా కూడా మీరు ఆడాలి ఇక్కడ గెలవాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు. ఇంకోటి ఏంటంటే ఆర్మూర్లోని లిల్లీపుట్ స్కూల్లో 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ ఆ స్కూల్ యాజమాన్యం వారు 8వ తరగతిని కూడా రన్ చేస్తూ అదేవిధంగా స్కూల్ భవనంలో కాకుండా నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలను దగ్గరలోనే ఒక కమిటీ హాల్లో కూర్చోబెట్టి స్కూల్ బిల్డింగ్ సరిపోగా విద్యార్థుల సంఖ్య పెరిగి అనుమతి లేకుండా వేరే బిల్డింగ్లో నడుపుతున్నారని ఏఐపిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ అన్నారు. అంతేకాకుండా నూతన జాతీయ విద్యా విధానానికి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి పర్మిషన్లు రాలేవని ఎలాంటి ఉత్తర్వులు కూడా గవర్నమెంట్ ప్రకటించలేదని ఒకేసారి 3 నెలలకు సంబంధించినవి అప్పుడే ఫస్ట్ సెమిస్టర్ అటెండ్ కావచ్చని లేని పక్షంలో విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేస్తూ నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించిన సిలబస్ బుక్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెప్పించుకుని ఇక్కడ చేయడం జరుగుతుందని అడ్మిషన్ ఫీజు 1500, అడ్మినిస్ట్రేషన్ ఫీజు 1500, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో అదే ఉంటుంది. దాన్ని కూడా 1000 రూపాయల చొప్పున అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సిబుల్ను బోర్డులను కూడా తీసుకువచ్చడం జరిగింది. అలాగే మరి అక్కడ ఏదో ప్రైవేట్ బుక్స్ అమ్ముతుందని చెప్పేసి కూడా మరి మిత్రులు ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. డీజల్ ఉన్నటువంటి లిల్లీపుట్ స్కూల్ ఉందో దానికి నర్సరీ టు 7th వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ ఇక్కడ 8th క్లాస్ 9th క్లాస్ నడుపుతున్నాడని చెప్పి ఆ స్కూల్లో పనిచేసేటువంటి స్టాఫ్ కూడా ఇవాళ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ చూస్తే విద్యార్థులను మేము రాగానే వాళ్ళని పంపించడం జరిగింది. ఇంకో విషయం, నూతన జాతీయ విద్యా విధానం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు చేయాలని ఉత్తర్వులు లేవు. అయినప్పటికీ లిల్లీపుట్ స్కూల్ అతను మాత్రం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో సెమిస్టర్ పద్ధతులు పెట్టి 3-4 నెలల ఫీజులను ఇకాయకి ఒకేసారి కట్టాలని, అవి కడితేనే సెమిస్టర్ హాజరు కావాలనేటటువంటి ఇక్కడ ఆల్రెడీ
దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేయించి మరీ వాళ్ళ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు సెమిస్టర్ అంటే నూతన జాతీయ విధానం పేరుతోనే ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇవాళ ప్రింటింగ్ చేసి అట్లానే ఆ పుస్తకాలను కూడా అవే వాడి ఆ సిలబస్ కూడా అవే చెప్పడం జరుగుతుంది. నూతన జాతీయ విధానం వీళ్లకు అమలు చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చిర్రు? ఎంఈఓ ఇచ్చిండా, డిఈఓ ఇచ్చిండా? ఇవ్వలేదు. వీళ్ళకి సంబంధించి విద్యార్థి సంఘంగా మీడియా మిత్రులు మేము ఇద్దరు ఆధ్వర్యంలో ఎంఈఓని ప్రశ్నించగా ఆ స్కూల్ నుంచి రప్పించి 8th వరకు పర్మిషన్ లేదు, 8th వరకు బోర్డు ఉందని స్కూల్ బోర్డును కూడా ఇవాళ ఉదయం తొలగించడం జరిగింది ఎంఈఓ ఆఫీస్ వాళ్ళ ఆధ్వర్యంలో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డీసీజీబీ ఫీజు 50 నుంచి 60 రూపాయలు ఉంటుంది, దాన్ని 1000 రూపాయలు వసూలు చేస్తుండ్రు. అడ్మిషన్ ఫీజు కార్పొరేట్లో విద్యాసంస్థలాగా అడ్మిషన్ ఫీజు 1500, అడ్మినిస్ట్రేషన్ ఫీజు 1500. అడ్మినిస్ట్రేషన్ ఫీజు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఏ రైట్స్తో నేను అసలు వసూలు చేస్తుండ్రు? మీ అడ్మినిస్ట్రేషన్ ఫీజు దాని మీద మోపినప్పుడు మీకు వచ్చిన లాభాలు పేరెంట్స్కి మీరు వంచిస్తుండ్రా? మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న అతి పురాతన వీరభద్రస్వామి వార్షికోత్సవం 3 రోజుల నుండి కొనసాగుతూ ఆదివారంతో ముగిసింది. మొదటి రోజు పసుపు పూయటం, రెండవ రోజు కళ్యాణం, మూడవ రోజు అగ్నిగుండం, గ్రామంలో పళ్ళకి ఊరేగింపు, పాత బస్టాండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణిమ అనంతరం 9వ రోజు నుండి 3 రోజుల పాటు జరుగుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది. మరి మద్దూరులో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవస్థానం భద్రకాళి సమేతస్య వీరభద్రేశ్వరుని ఆలయం, మరి గత మేము 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుని ఆలయంకి వచ్చి మరి ఇక్కడ అభిషేకాలు, మరి అదేవిధంగా భక్తి నేతటువంటి భద్రకాళి యొక్క వీరభద్ర ప్రస్థానం ఉంటుంది, మరి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే మరి మేము గత 3 సంవత్సరాలను చూస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి కోరుకున్నటువంటి మొక్కులన్నీ కూడా మాకు నెరవేరుతున్నాయి. కాబట్టి మరి ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని మరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మరి కోరికలు నెరవేరుతున్నాయి. మరి మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి మద్దూరు గ్రామంలో మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి కోరికలు మన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి సంకల్పంతో మరి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పురాతన ప్రసిద్ధి చెందింది, వాళ్ళ తాత ముత్తాతల నుండి జమానా సింధి వస్తున్నది. 3 రోజుల కార్యక్రమాలు, భజనలు, మన అగ్నిగుండము, మన కళ్యాణోత్సవము ఘనంగా జరపడం, అలాగే పల్లకి సేవ కూడా గ్రామంలో తిరుగుతూ ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ మతాలకు అతీతంగా, కులాల అతీతంగా అన్ని కులస్తులు, రైతులు, వ్యాపారస్తులు అందరు కలిసి జరుపుకునే పండుగ. సంవత్సరానికి ఒకసారి రావడం చాలా ఆనందకరం. ఇక్కడ భక్తులు కూడా తన కొలువైన వీరభద్రుడు దేవునికి మొక్కులు తీర్చుకుంటారు, అలాగే తన కోరికలు నెరవేర్చుకోవాలని కూడా మొక్కులు తీర్చుకుంటారు. పాడి పంటలు మంచిగా పండాలని ఇక్కడ ఉన్న రైతులు, మునూరు కాపులు, ఇతర కులస్తులు అందరూ కూడా కలిసి కట్టుగా ఇక్కడ వచ్చి సేవ చేయడము, అందరు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయము. వీరభద్రుని దయతో అందరు పంట పొలాలు చేనులు మంచిగా పండించాలని అందరికీ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాము. మేము ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు మాదిరిగా కాకుండా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తమని గుర్తించడం లేదని తెలంగాణ ఉమెన్స్ ఏఎన్ఎం వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు గాంట్ల మధురిమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఎన్ఎంల సమావేశంలో మధురిమ అధ్యక్షతన జరగగా వారు ఎదుర్కొంటున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా పరీక్షలు, వైద్య సేవలు, వ్యాక్సిన్ వేయడంతో పాటు అన్ని రకాల పనులు చేస్తున్నా అధికారులు తమని గుర్తించడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు బడలిక లేకుండా ప్రొద్దు నుండి రాత్రి దాకా మేము పని అనేది కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అంటే వివిధ జిల్లాల్లో కూడా ఆదివారం అనేది కూడా పని దినాలుగా జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మాకున్న సమస్యలు ఏంటంటే ఈసీఎన్ఎంస్ కావచ్చు, సెకండ్ ఎన్ఎంస్ కావచ్చు, మరి ప్రతి ఒక్క చోట మాకు సమాన పనికి సమాన వేతనం అనేది లేకుండా ఉంది. రెగ్యులర్ కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ అనేది ఇంతవరకు అవ్వలేదు. దాని గురించి కొంచెం మాకు బాధ అనేది కలుగుతుంది. కనుక మేము ప్రభుత్వానికి విన్నపం ఏం తెలియజేస్తున్నామంటే 30 ఏళ్ళ సీనియారిటీ అనేది కూడా చేస్తున్నా కూడా ఏఎన్ఎం గారిని రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. కనుక
ఇటువంటివి కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా బాధల గురించి మా సాధక బాధక బాధలు పిల్లల్ని వదులుకొని ఫ్యామిలీని వదిలేసుకొనైనా కూడా ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం చేస్తాం వందకి వంద శాతం కరోనా నుండి నిర్మూలన అనేది కూడా తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం మరి ఈ రోజున మాకు మా తలపైన భారం ఎట్లా ఉంది అంటే ప్రతిరోజు 200 మందిది ఆన్లైన్ అనేది చేయడం అనేది నడుస్తుంది దాంట్లో కొన్ని 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 మార్పులు అనేటివి ఉన్నవి అందులో స్విచ్ ఆఫ్ అవి ఇవి ఉన్నాయి కూడా ఉంటున్నాయి మరి మేము కాల్ చేస్తున్నాం వాళ్ళేమో రెస్పాన్స్ లేదు మిమ్మల్ని ఎవరు చేయమన్నారమ్మా అని అడుగుతున్నారు ఏకంగా గొడవలు కూడా పడుతున్నారు మరి తిరిగి మేము మా స్వనంబర్ల నుండి ఫోన్లు చేస్తే కూడా మాకు రిటర్న్ కాల్స్ వస్తున్నాయి మా పర్సనల్ నెంబర్స్కి ఫోన్లు అనేటివి వస్తున్నాయి బాధాకరమైన సంఘటనలు ఏంటి అంటే అందులో ఎవరైనా చనిపోయి ఉంటే రేపటి రోజున మా మీదనే ఎఫెక్ట్ వస్తుంది మరి ఇవి బులెటిన్ వివరాలు మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే.